వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారుకు పసిపిల్లలకి స్నానం అంటే అది ఒక ప్రత్యేకమైన ఘట్టం పొద్దున్నే వాళ్ళ లెగ్సే వరకు వాళ్ళ దగ్గర కూర్చొని వెయిట్ చేయటం వాళ్ళు లెగ్స్ ఏదో పాలో ఏదో కొంచెం తాగిపిచ్చేసి నూనె రాసి మర్దన చేసి నలుగు పెట్టి కాళ్ళ మీద వేసుకున్న నీళ్లు స్నానం చేయించి తర్వాత వాళ్ళకి బొగ్గులేసి సాంబ్రాన్ని వేసి వేస్తాం గదరమ్ గారు ఇప్పుడు నేను ఈ వర్డ్ చెప్పలేదు అనుకోండి జయాకి దూపం కూడా తెలియట్లేదు అనుకో ఆ ప్రాసెస్ అంతా జరిగేది ఇది వరకు కానీ ఇప్పుడు అసలు అలాంటి కార్యక్రమాలే కనిపించట్లేదు చక్క చిన్న పిల్లలకు కూడా బాతులు టబ్స్ వచ్చేసినాయి టబ్స్ వాడేస్తున్నాము లేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి మా పాపకి ఇలా నలుగు పెడితే ఒంటి మీద ర్యాష్ వచ్చేసింది సన్నగా చిన్ని చిన్నిగా ర్యాష్ లాగా వచ్చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు నలుగు పెడుతున్నారు కదా వెంటనే స్టాప్ చేయండి అన్నారు ఈ కాన్సెప్ట్ ఇది వరకు ఉండేది కదా మరి ఇప్పుడు పిల్లలకి ఎందుకు పడట్లేదు అంటారు అసలు అవసరం ఉందా అవసరం ఉందా అంటే అవసరం ఉంది ఈ వరకేమని వాళ్ళంటే పిల్లల పెంపకం అంటే పాలు నీళ్లు వాళ్ళు చేయాలి పాలు ఎంత అవసరమో నీళ్ళు అంత నీళ్ళంత అవసరమని పిల్లలు అంటే నార్త్ ఇండియాలో పోయరు లేకపోతే అమెరికాలో పోయరు మీరెందుకు పోస్తారు ఇలాంటి డైలాగులు వస్తాయి నార్త్ ఇండియాలో తినరు అమెరికాలో తినరు మనం ఎందుకు అన్నం తింటున్నాం మనం అన్నం తింటున్నాం కదా ఇప్పుడు ఇది మన విధానం ఎంతకాలం నుంచో నీళ్ళు పోస్తూనే ఉన్నాం ఈ పిల్లలకి నీళ్లు పోయటం అన్ని ఇప్పుడు మన ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట ఒకళ్ళు ఏమో పొద్దున్నే నీళ్ళు పోసేవాళ్ళం ఒక్కొక్కళ్ళు మధ్యాహ్నం ఎండెక్కాక నీళ్ళు పోస్తారు ఒకళ్ళు సాయంకాలం ఎప్పుడొకప్పుడు నీళ్ళు పోయవలసిందే రెండు పక్కెట్లు వేడి నీళ్ళు పిల్లలకి ఇన్ని నీళ్లు పోస్తే పిల్లలు రిలాక్స్డ్గా నిద్రపోతారని ఎక్కువ గంటలు పడుకుంటారని సాధారణంగా మనం రెండు సార్లు చేయించుతాం కదండి టూ టైమ్స్ పొద్దున పూట ఎక్కువ స్నానం సాయంకాలం పూట చిన్న నార్మల్గా చిన్న స్నానం చేయిస్తాం ఏమవుతుందంటే గ్రోత్ బాగుంటుంది నీళ్లు పోయకపోయినా పిల్లలు పెరుగుతారు పెరగరని మాత్రం అండానికి వీలేదు నీళ్లు పోస్తేనే పెరుగుతారంటే ఏమీ లేదు మే అమ్మాయి పెరగలే ఏదో మామూలుగా పోస్తారు పెరిగింది కదా రిలాక్స్డ్గా ఉండటం పిల్లలు రిలాక్స్ అవ్వటం అండ్ రెండోది ఈ చేతుల స్పర్శ అదన్ని వాటి వల్ల పిల్లలకి సూదింగా ఉంటుంది అందుకని ఏం చేసేవాళ్ళు పాత రోజుల్లో ఒకటే సా ఇంట్లో బట్టలు ఉతికే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతోటి పోయినోటు ఒకే మనిషి రోజు నీళ్ళు పోయటం ఆ మనిషి ఎత్తుకోంగానే వాడికి ఉత్సాహం నవ్వు వస్తాయి స్నానం అని తెలిసి ఒకడు ఏడ్చేవాడు అనుకో నీళ్ళ భయానికి ఇప్పుడు బాగా మర్దం చేయటము ఒళ్ళు కాళ్ళు చేతులు సరిగ్గా సాగదేయటము సజావుగా చేయటం తల అది ఆర్డ్ షేప్లో ఉంటే నీళ్ళు పోసుకొట్టి తలని కొంత షేప్ చేయటము ముక్కుని వత్తటం ముక్కు వత్తటము నోట్లో వేలు పెట్టి బాగా పళ్ళు తోమేసి క్లీన్ చేయటము కాళ్ళు చేతులు సాగదేయటం ముందుకి వెనక్కి పిల్లల్ని ఏకిల్ కాకి చేస్తున్నట్టుగానే కనపడుతుంది కొత్తలో అయితే మెల్లిగా పిల్లలు పెట్టడం తీసేస్తారు తీసేస్తారు అంటే పాలు తాగిన తేవడా అది గొంతులో జిగురుగా ఉంటుంది తీసేయటం ఇది ఒక పాత పద్ధతి జయ మనం కొన్ని పాతవి పాటిస్తాం ఈ మసాజ్ చేయటం అనేది నార్త్ ఇండియాలో కూడా ఉంది ఆయిల్ మసాజ్ చేయటం ఓకే ఈ ఒళ్ళు మసాజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి రిలాక్స్డ్గా ఉంటుంది వాళ్ళు పొట్ట లోపల చిన్న ఊంలో ఇట్లా దగ్గరికి ఉండలాగా ముడుచుకుని ఉంటారు కదా ఇప్పుడు మనం బయటికి తెచ్చాక వాడికి కాళ్ళు చేతులు సాగదీయటానికి మంచి అవకాశం దొరుకుతుంది ఆ లోపలే వాడు ఒళ్ళు విరుచుకుంటాడు వేళ్ళు చిక్కుంటాడు ఏదో చేస్తాడు బిడ్డ లోపల బయటకు వచ్చేసరికి వాడికి విశాలమైనది దొరుకుతుంది ఈ ఇంతకాలం ముడుచుకుని ఉన్నది దాన్ని మనం కూడా ఇంకా కొంచెం సాగదీసి మసాజ్ చేస్తే రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి మంచి నిద్రపోతారు నీళ్లు పోసిన పిల్లవాడు బాగా నిద్రపోతాడు అవును సరైన మసాజ్ చేసి సరిగ్గా ఒళ్ళు తోమి సరిపడా నీళ్ళు కనుక పోస్తే పిల్లలు ఎక్కువ నిద్రపోతాడు నిద్రపో నిద్రపోవాలంటే వేడి నీళ్ళు పోయాలనేది ఒక లెక్క ఇదన్నీ పాతకాలమే వీటికి పూర్తి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అంటే నాకు కూడా అంత క్లియర్గా తెలియదు సరిగా చెప్పాలంటే డాక్టర్లు చాలామంది వేణి నీళ్ళు పోయొద్దు నలుగు పెట్టద్దు వేడి నీళ్ళు పోయొద్దు ధూపం వేయద్దు మూడు చెప్తారు ఈ మూడిని మనం చెయ్యొచ్చు మోతాదుగా చాలా నూనె రాసి అరగంట మసాజ్ చేయొద్దు చిన్న ప తేలికపాటి నూనె రాసి కాసేపు మర్దం చేయండి రెండు పక్కట్ల మసిలిపోయే నీళ్ళు మన కాళ్ళ మీద పడితేనే చుర్రుమనే నీళ్ళు పోయొద్దు కొంచెం పట్టగలిగే వేడిపోయండి ధూపం ఇంత పొగే చాలా మంది చేయ ఎంత పొగేస్తారో ఇల్లల్లా పొగే ఉంటుంది పిల్లవాడు ఉక్కిరి బిక్కిరైపోడు లంగ్స్లో పోయి ప్రమాదం అవుతుంది తేలికగా చెయ్యాలి మానేయటం ఎందుకు తేలిగ్గా చేసుకోవచ్చు ఇలా ప్లాండ్గా చేస్తే పిల్లలకి నీళ్లు పోస్తే మీరు ఎవరి దగ్గరైనా పిల్లలు ఉన్న వాళ్ళు చూడండి నీళ్లు పోసిన రోజు వాడి నిద్ర నీళ్లు బాగా పోయిన రోజు వాడి నిద్రలో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది అవును అవును డిఫరెన్స్ ఉంటుంది పాలు నీళ్ళు జోలపాట ఉయ్యాల ఇవన్నీ కూడా పాత పద్ధతులు వాటిలలో సైంటిఫిక్ రీజన్ ఎంతో కొంత గ్యారంటీగా ఉంటుంది లేకుండా లేదు సున్నపిండి ఎట్లా రమ్మగారు దీన్ని మనం ఎలా చేసుకోవాలి అంటే రకరకాలు వేయకూడదు చేయాలి చిన్నపిల్లల సున్ను మనం సున్నపిండి కోసం సోషల్ మీడియాలో చూస్తే బోలెడన్ని ఇవి కనిపిస్తాయి మా దగ్గర కూడా నేను బివి పూర్ణచంద్ గారని ఒక ఆయుర్వేదిక్ డాక్టరు వారిది కొన్ని పుస్తకాలు ఉండేవి మనం చేస్తున్నాం రమ్మగారు సుమన్ టీవీలో ఆయన ఆయనతో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయా ఇవి పూర్ణచంద్ గారివి కొన్ని పుస్తకాలు ఉండేవి వంటింట్లో వంటిల్లే వైద్యశాల ఇలా చాలా మంచి పుస్తకాలు చేయ వారు చాలా అంటే అనుసరించదగిన డాక్టర్ వారిని అనుసరించాల్సిన చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి ఆ పుస్తకాలు మేము బాగా ఫాలో అయ్యేవాళ్ళం ఈ డెలివరీ తర్వాత ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అవన్నీ కూడా వారి పుస్తకం చూస్తుండేవాళ్ళం మా మా ఇంట్లో పాత పద్ధతులు ఉండేవి మేము తర్వాత కాలంలో నేర్చుకునేవి గారి పుస్తకాలతో అందులో వారు జరాల్సిన సున్ను పిండిలో కరకపెచ్చలు తర్వాత ఏమో కుంకుడుకాయ కస్తూరి పసుపు మా ఇలా రకరకాలు మామూలుగా ఇవన్నీ మనకు తెలుసు తుంగముస్తలు తర్వాత ఏమో ఖచ్చురాలు బావంచాలు మరువ ఆకులు మల్లెపూలు గులాబీ రేకులు ఇవన్నీ వేసుకుంటారు జయ సున్నిపిండికి పిండికి అవి పెద్దవాళ్ల కోసం పసిపిల్లలకి ఎప్పుడూ సుగంధ ద్రవ్యాలు స్ట్రిక్ట్లీ వాడకూడదు ఓ వాడకూడదు వట్టి ఎందుకంటే ఈ ద్రవ్యంలో ఏదైనా ఈ పిల్లవాడికి ఎలర్జీ కలగజేయచ్చు ఆ వాసన వాడికి ఎక్కసం కావచ్చు దాన్ని వాడు సహించలేకపోవచ్చు ప్రమాదాలు వస్తాయి ఓకే అందుకని ఒట్టి సున్నిపిండి చేయాలి ఇప్పుడు మన దగ్గర మనం మేము ఏం చేస్తామంటే పెసర పిండి పట్టిస్తాం పెసలు ముడి పెసలు తీసుకుని ఒక కేజీ పెసలు అనుకోండి ఒక గుప్పెడే బియ్యం చిన్న బరక కోసం చాలా మన తెల్ల బియ్యం ఆ మామూలు అసలు గుప్పెడంటే ఇన్నే అన్నీ అనుకోండి అవి వేసి మిరి మిల్లికి వేసి పట్టించేస్తాం మెత్తటి పిండి వస్తుంది దాంతోటే ఒళ్ళు తలా కూడా రుద్దుతాం మేము శనగపిండి కలుపుతాం శనగపిండి అసలు నో ఏమీ కలిపేది లేదు ఓన్లీ పెసలు బియ్యం ఇప్పుడు ఇందులో మార్పులు చెప్తాను చూడండి తూర్పు ఉత్తరాంధ్ర వైపు మినపప్పు బియ్యము పట్టిస్తారు మినపిండితో తోగుతారు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బాడీలీ హెయిర్ ఉంటుంది పిల్లలకి రోమాలు ఉంటాయి ఒంటి మీద ఈ రోమాలు వచ్చేస్తాయి అని ఇప్పుడు మనమే చూసుకోండి మన ఒంటి మీదే పట్టించి లాగితే ఎంత సర్రం అంటుంది పసిబిడ్డకి ఎంత బాధగా ఉంటుంది నిదానంగా పోతాయి ఈ రోమాలు పోగొట్టడం కోసం బలంగా మీరు నలుగు పెడితే పిల్లలు నలిగిపోతారు మాకు మా ఇంట్లో మా బట్టలు తిందుకు అంకమ్మని ఉండేది జయ నాకు నీళ్ళు పోసింది అంకమ్మ నేను పుట్టినప్పుడు నా పిల్లడికి కూడా అంకమ్మే పోస్తుంది అయితే తను చెప్పేది నలుగు పెడితే నలిగిపోతారమ్మా పిల్లలు దూసిపోస్తే దూడలల్లే అవుతారు దూడలాగా అంటే బొద్దుగా అవుతారని ఏం దూసిపోయటం దూసిపోయటం అంటే బాగా నలుగుపెట్టి పాముల్లాగా ఈ రాసిన అంతా పాములు తెప్పించి అలా చేయకూడదు తేలిగా ఇట్లా 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 రాస్తూ సున్నిపిండిని లాగేస్తామన్నమాట నూనెని ఒక రవ నూనె ఒంటి మీద ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఓకే సో ఈ అలా చేయాలి ఎక్కువ బలంగా పామకూడదు నా లెక్క అయితే పెసరపిండి విత్ బియ్యపిండి అంటే ఒక కేజీ పెసరకి ఒక గుప్పెడు బియ్యం కనుక వేస్తే ఐదు ఎనిమిదేళ్ల పిల్లల వరకు ఇదే సున్నిపిండి ఎనిమిదేళ్ల పిల్లల దాకా ఎనిమిది కొంచెం ఆయిల్ పట్టించి రాయాలి ముందు ఆయిల్ రాయండి ఏదో ఒకటి ఏ నూనె అయితే ఇది మామూలుగా జనరల్గా అయితే నువ్వుల నూనె చెప్తాం నువ్వుల నూనె ఒంటికి మంచిదని మరీ పసిబిడ్డలకి మా దగ్గర మేము ఆముదం రాసేవాళ్ళం తెల్లవారుజామునే నిద్రలు లేవటం బాత్రూమ్కి ఒకసారి వెళ్ళి రావటం ఖచ్చితంగా తల్లులు చేయాల్సి అనమాట ఆముదం రాయటం ఒక ఒక లేయర్ లాగా రాసేవాళ్ళం తర్వాత నీళ్ళు పోసే అమ్మాయి మళ్ళీ నూనె రాసి పోసేది ఈ నువ్వుల నూనె రాసి బాగా మసాజ్ చేసి తర్వాత ఈ పిండి పిండిపై పెసరపిండి కొద్దిగా తడుపుకోవటం తడిపిండి రాసేసి తర్వాత పొడిపిండి చల్లి ఇలా ఇలాగేమనుకోండి ఇట్లా ఇట్లా అనగానే ఇలా అని పామకూడదు ఓకే తేలికగా లాగితే లాగితే ఇప్పుడు ఆల్రెడీ రాసిన ఆయిల్ మీద తడిపిండి అంటుకుంది దాని మీద పొడిపిండి వేయంగానే జిడ్డు వచ్చేస్తుంది మొత్తం జిడ్డు పోదు అయితే తర్వాత కాలంలో ఈ మొత్తం జిడ్డు పోలేదు ఫ్రెష్గా ఉండాలని బేబీ సోపులు పెట్టి రుద్దేయటం స్టార్ట్ చేశారు మీరు ఈ నూనె రాసి సున్నిపిండి పెట్టి తెచ్చినటువంటి స్మూత్నెస్ సపల్నెస్ సబ్బుతోటి పోతుంది అందుకని కొంత జిడ్డు ఉండనివ్వచ్చు వేడి కొంత పోతుంది సున్ని కొంత పోతుంది ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఐదు ఆరు వేల వరకు కదా ఇయర్స్ వరకు మరి వాళ్ళకి మురికి ఆడుకుంటారు కదా వరకుంటారు ఎందుకు పోదు నువ్వు ఈ నూనె రాసి సున్నిపిండి పెట్టి తోమితే చక్కగా పోతుంది ఓకే బ్రహ్మాండంగా ఇప్పుడు పెద్ద పిల్లలకి రోజు నలుగు పెట్టాం కదా మనం నలుగు పెట్టేది ఎప్పుడు ఏడాది ఏడునర్థం దాకా రోజు పిల్లలకి పెడతాం కదా ఏడాది దాకా బాగా పెడతాము తర్వాత రోజు విడిచి రోజు పెడతాము ఐదేళ్ల పిల్లలు వస్తే సేనా ద్వారాలు మనకి కుదిరినప్పుడు తర్వాత ఏమో పండగలప్పుడు నూనె రాసి నలుగు పెడతాం మా పిల్లలకి బాగా ఫిఫ్టీన్ వచ్చేదాకా బెటర్ చేయ నేను మా ఇంట్లో అలవాటు ఉంది మేము కూడా అంటే ఇది డెలివరీ తర్వాత పోస్ట్నేటల్ కేర్లో నలుగు అనేది ఒక భాగంగా ఉండేది మీకు తెలుసో తెలియదో ఇది మా డెలివరీల తర్వాత పదకొండు రోజుల తర్వాత స్నానాలు చేయిస్తాము ఆ తర్వాత నుంచి ఒకరోజు ఒక ఒకరోజు నలుగు చెప్పేవాళ్ళు మాకు అంటే పన్నెండో రోజు నుంచి పదకొండో రోజు స్నానం చేసి అలిసిపోతారు పన్నెండో రోజు ఊరికి ఒక చెంబు నీళ్ళు పోసుకురమ్మంటారు చాలా అలసటగా ఉంటుంది పదమూడో రోజు నుంచి పదమూడో రోజు నూనె రాసుకుని నలుగు పెట్టుకోవాలి తల ముట్టుకోం పద్నాలుగో రోజు తలకు నూనె రాసుకుని తల ఒక ఒకరోజు తలంటి ఒక రోజు నలుగు 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 చొప్పున ఎప్పుడైనా ఓపిక లేని రోజున పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు మాత్రం మామూలు స్నానం కానీ ఈ చేయటం వల్ల నెలన్నర అలా అయ్యేసరికి ఒంటి మీద ఉన్న గీతలు మచ్చలు దాదాపుగా పోయేవి దాదాపుగా పోయేవి ఉంటే పిల్లాడికి నీళ్ళు వాళ్ళే సహాయం చేసేవాళ్ళు లేకపోతే తల్లులే చేసుకోవటం మా మదర్ వీటిని స్ట్రిక్ట్గా ఫాలో చేసేవారు మేము అలా చేసేవాళ్ళం మా కజిన్స్ అందరు చేశారు లేదా నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను కూడా చేశాను అట్లాగే ఒకరోజు నలుగు ఒకరోజు తలంటి ఇప్పుడు కూడా మేము వారం వారం శనివారాలు అవి నలుగు పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాం మాక్సిమం ఎక్స్టెంట్ స్కిన్కి మంచిది మనం రిలాక్స్డ్గా అవుతాము అదొక అలవాటు ఇళ్ళల్లో మిగతా రోజుల్లో మనం సోప్ యూస్ చేసినా కూడా కనీసం మంచిది అంటారు ఇప్పుడు పిల్లలకి సొని పి అంటే నువ్వులు నూనె ఆలివ్ ఆయిల్ ఒకటి వాడుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఆలివ్ ఆయిల్ తోటి కూడా బాగుంటుంది కొబ్బరి నూనె రాస్తారు కొంతమంది అదైనా కూడా బాగానే ఉంటుంది ఏ నూనైనా సరే నూనె రాయటం బేస్ తర్వాత సున్ని పెట్టి తోమటం పిల్లలకి మాత్రం ఏ సుగంధ ద్రవ్యాలు ఏ డాక్టర్లు చెప్పారండి మీడియా ఫాలో అయ్యి మాత్రం పిల్లలకి చేయబోకండి అది కాదు అది పెద్దవాళ్ళ కోసం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ లేదా మీ ఇంగ్లీష్ డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన నలుగుపిండి అసలు నలుగు వద్దంటారు వాళ్ళు అవునండి నలుగు వద్దంటారు ఇది నోట్లోకి పోతుంది కంట్లోకి పోతుంది చెవిలోకి పోతుంది స్నానాలు చేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పాలు పట్టేటప్పుడు ఉన్నట్టుగానే సున్నిపిండి చెవులు ఒక అక్కడి నుంచి చెవులు తుడుస్తారు జయ ఈ దీన్ని గుడ్డని ఒక్కొక్కళ్ళు ఎంత కొసగా పెట్టి చేస్తారంటే చెవులు డ్రిమ్స్ చిల్లులు పడిపోతాయి ఎప్పుడూ చేయకూడదు సన్నటి వాటితో బడ్స్ వాడద్దు బడ్స్ వాడకూడదు చెవులలో కొంత నూనె సున్నిపిండి పోతాయి అనుకోండి టవల్ని చుడతాం కదా కొసని చుడతాం చీర కొసలైతే ఇలా సన్నగా చేయకూడదమ్మా చాలా ప్రమాదం పిల్లలు ఎంత బాధపడతారు ఆ సన్నది మన చెవిలో ఒకసారి గుచ్చుకొని చూస్తే కలుక్కుమంటుంది పాపం బిడ్డ వాడు స్నానం చేసి సొక్కిపోయి ఉంటాడు వాటి చెవిలో అంత పదునైంది పెడితే అలా పెట్టకూడదు ముక్కు కూడా ముక్కులో తీరి పెట్టడం చెవిలో ఇవన్నీ కూడా క్రూడ్ మెథడ్స్ వాటిని క్రూడ్గా చేయకూడదు స్మూత్గా హ్యాండిల్ చేయాలి చాలా స్మూత్గా లావుగా ఉండాలి మెలు మెలిపెట్టేటప్పుడు దాన్ని కొస లావుగా ఉండి తడి తుడవడానికే తప్ప వాడి చెవిని ముక్కుని అశాంతం ఖాళీ చేయడానికి మాత్రం కాదు అలాంటివి జాగ్రత్త పడాలి కళ్ళల్లోకి పోకుండా పిల్లలు ఈ నీళ్లు సిండిపిండి నూనె మింగేయకుండా ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు నీళ్లు పోస్తే పోయించుకో మంచిది ఏడాది అలా వచ్చిందనుకోండి పిల్లలు కూర్చుని పోయించుకుంటారు కదా మనమే చక్కగా నలుగు పెట్టుకుని పోసుకోవచ్చు పిల్లలకు మాత్రం నలుగు పెడితే మంచిది సాధ్యమైనంత ఒకవేళ మీరు అడిగినట్టు మా పిల్లకి సునిపిండి పడదు మీ అమ్మాయికి పెసరపిండి శనగపిండి పడవనుకోండి అనుకోండి పిండి తోటి తోమచ్చు జయ నేను శనగపిండి ట్రై చేశాను దానికి పడలేదు ట్రై మీరు ఎప్పుడు ట్రై చేయలేదా పెసరపిండి శనగపిండి ఉత్తరాంధ్ర వాళ్ళు మినపిండి పడతారు నేను ప్రిఫర్ చేయను ఒళ్ళు మంట పుట్టేస్తుంది హెయిర్ పట్టేసుకుంటుంది మినపలో ఒక జిగురు ఉంటుంది వదిలిపెట్టే బియ్య పిండి బియ్యం పట్టించుకోవాలి అయితే నేను ఎలా ట్రై చేసి డ్రై స్కిన్ ఉన్న పిల్లలకి బియ్య పిండి చాలా బాగుంటుంది అని చెప్తారు బియ్యం నానబెట్టి పిండి చేసుకున్నాను అరిసెల పిండి పట్టుకుంటాం అన్నా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను నేను బయట పెడితే వచ్చేస్తుంది తడి ఉంటుంది కదా తడిపిండి ఒక నాలుగైదు రోజులు వాడుకోవచ్చు అది కొంచెం తీసి బయట పెట్టుకుని కాస్త వేడి నీళ్ళు పోస్తే మెత్తగా అవుతుంది దాంతో ఒళ్ళు తోముకుంటే స్మూత్గా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా తోముకోవచ్చు ట్రై చేసి చూడండి మీరు ఏదైనా కరకర చేయకూడదు పిల్లల్ని మెత్తగా ఉండాలి నిదానంగా చేయాలి మీ చేతుల కదలిక పిల్లవాడికి సంతోషం కలిగించాలి బాబో ఇది ఎప్పుడు అవుతుందిరా దేవుడాని వాడు మొయో మరి మొత్తుకుంటుంటే ఇది మంచిది కాబట్టి ఇదే చేస్తాం అని అనకూడదు ఇది సూట్ కాకపోతే ఇంకోటి ట్రై చేయండి మూడు ఉన్నాయి మినపిండి అదే మినపిండి లేదు పెసరపిండి శనగపిండి ఇవి రెండు కాకపోతే బియ్యపిండి ఆఖరి ఛాయిస్ ఓకే లాస్ట్ ఛాయిస్ బియ్యపిండికి చిన్న బర ఉంటుంది ఎలాగైనా చిన్న కరెక్ట్ ఉంటుంది నిదానంగా హ్యాండిల్ చేయండి తాపీగా కనుక చేస్తే బియ్యపిండితోటి జిడ్డు పోతుంది స్కిన్ బాగుంటుంది ఇప్పుడు పొద్దున్న అనుకోండి సాయంకాలం కొద్దిగా సబ్బు రాసి నీళ్ళు పోస్తే పిల్లలకి ఫ్రెష్గా ఉంటుంది సరిపోతుంది ఇప్పుడు ఇది నేను మన మీ అమ్మాయికి ట్రై చేసి చూడండి బియ్య పిండి మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు నాకు తెలుసు మా అబ్బాయి ఇది డ్రై స్కిన్ చిన్నప్పటి నేను ఇలాంటిదే చూసి సరే బియ్య పిండి చూద్దామని చూశాను ఈ పచ్చి బియ్య కంటే నాకు తడి బియ్య పిండి బాగా మృదువుగా అనిపించింది రైట్ స్కిన్ కూడా బాగుంటుంది తల కూడా మేము సున్ను పిండితో సున్ను తోనే రుద్దు రుద్దుతాము నిదానంగా చేయాలి ప్రయత్నం చేసి చూడండి చాలా మంది అడుగుతున్నారు సున్నిపిండి పిండి చెప్పండి చెప్పండి అని ఏమీ వేయద్దు సుని పిల్లలకి ఓకే ఓన్లీ పప్పులు మాత్రమే ఓన్లీ పప్పు ఒక అన్ని బియ్యం రైట్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఓకే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి